సెలెక్ట్ ఈవీ తెలుగు ఈ వీక్ లో జరిగిన కొన్ని ఇంపార్టెంట్ ఈవీ న్యూస్ గురించి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ న్యూస్ కొచ్చేసరికి ఓలా నుండి అక్టోబర్ మంత్ సేల్స్ రిపోర్ట్ గురించి మనం చూద్దాం. ఈ అక్టోబర్ మంత్ లో పండుగ సందర్భంగా ఈవీ సేల్స్ 60,000 మార్క్ నైతే క్రాస్ చేశాయి. ఈ అక్టోబర్ ఒక్క మంత్ లోనే 68,324 సేల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే సేల్ అయింది. పాస్ట్ 2 మంత్స్ గా నార్మల్ గా ఉన్న ఓలా సేల్స్ ఇప్పుడు సూపర్ స్పీడ్ లో అయితే సేల్ అవుతున్నాయి. అక్టోబర్ మంత్ లో ఓలా అయితే 20,000 వెహికల్స్ ని అయితే డిస్పాచ్ చేసింది. ఈ రిజల్ట్స్ అన్ని ఓలా హిస్టరీలోనే హైయెస్ట్ మంత్లీ సేల్స్ అండ్ ఈ అక్టోబర్ మంత్ లో జరిగిన మొత్తం ఈవీ సేల్స్ అన్నవి ఇప్పటి వరకు ఏ మంత్ లోనూ జరగలేదు. సెప్టెంబర్ మంత్ తో కంపేర్ చేస్తే ఈవీ సేల్స్ ఈ మంత్ లో 30% అయితే పెరిగింది అండ్ ఓలా సేల్స్ అయితే ఏకంగా 60% పెరిగింది. సేఫ్టీ కన్సర్న్స్ వల్ల ఓలా జూన్ మంత్ 4th ప్లేస్ కి పడిపోయింది అండ్ జూలై మంత్ లో వాళ్ళకి కేవలం 3,426 యూనిట్స్ మాత్రమే సేల్ చేశారు. అప్పుడు అందరూ ఇంకా ఓలా పని అయిపోయింది అని అనుకున్నారు. కానీ పండుగ సీజన్ వల్ల అండ్ ఓలా వాళ్ళ వల్ల కొత్త స్కూటర్ని అనౌన్స్ చేయడం వల్ల అండ్ మూవ్ ఓఎస్ 3.0 వల్ల కొత్త షోరూమ్స్, ఛార్జింగ్ నెట్వర్క్స్ ఇవి అన్ని అనౌన్స్ చేసిన తర్వాత ప్రజలకి ఓలా మీద నమ్మకం వచ్చింది. 15,095 రిజిస్ట్రేషన్స్ తో ఓలా ఈ అక్టోబర్ మంత్ సేల్స్ రిపోర్ట్ లో టాప్ పొజిషన్ లో ఉంది. ఈ సేల్స్ రేట్ ఇంకా పెరగాలి అని కోరుకుందాం. మీలో ఎంత మంది ఓలా స్కూటర్స్ ని యూజ్ చేస్తున్నారో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. దగ్గరలో ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడున్నాయో తెలుసుకోవాలా? ఎలక్ట్రిక్ వెహికల్ డీలర్స్ ఇచ్చే డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఎలక్ట్రిక్ వెహికల్ యాక్సెసరీస్ గురించి వెతుకుతున్నారా? వెంటనే సెలెక్ట్ ఈవీ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక మనం తర్వాత న్యూస్ కి వెళ్ళిపోదాం. గగోరో తైవాన్ లో అతి పెద్ద ఈవీ మ్యానుఫాక్చరర్ ఇండియాలో నవంబర్ 3rd న లాంచ్ చేయనుంది. హీరో మోటో కార్ప్ తో కొలాబరేట్ అయిన ఈ తైవానా బ్రాండ్ తన బ్యాటరీ స్వాపింగ్ ప్లాట్ఫామ్ వల్ల చాలా ఫేమ్ పొందింది. అంతేకాకుండా 2-వీలర్ ఈవీఎస్ ని మ్యానుఫాక్చర్ చేసి తన దేశంలో ట్రావెలింగ్ మార్చేసింది. ఈ తైవాన్ బ్రాండ్ కి ఉన్న టెక్నాలజీని హీరో మోటో కార్ప్ వాడి ఇండియాలో ఒక కొత్త ఎకో సిస్టమ్ తేవాలనుకుంటున్నారు. ఈ బ్రాండ్ తయారు చేసిన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ అయిన విధా V1 బ్యాటరీ స్వాపింగ్ కెపబిలిటీతో ఉంటుంది. డబల్ టెక్నాలజీ కంపెనీ యొక్క ఫ్యూచర్ గోల్స్ ని తెలుపుతుంది. గొగోరో హీరో మోటో కార్ప్ తో పాటు తన సొంత ఆపరేషన్స్ ని స్టార్ట్ చేయబోతోందని అందరూ నమ్ముతున్నారు. గొగోరో వాళ్ళు వాళ్ళ ఎలక్ట్రిక్ 2-వీలర్స్ ని లాంచ్ చేస్తూనే వాళ్ళ బ్యాటరీ స్వాపింగ్ ఎకో సిస్టమ్ ని హీరో మోటో కార్ప్ యూజ్ చేసేలాగా ఉన్నారు. ఇక మనం నెక్స్ట్ న్యూస్ లోకి జంప్ అవుదాం. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి క్వెంచ్ నుండి. ఈ కంపెనీ ఇప్పుడు ఫాస్టెస్ట్ ఛార్జర్ అయితే 28th అక్టోబర్ న లాంచ్ చేసింది. ఆ ఛార్జర్ కి ద టాల్ బాయ్ అన్న పేరుతో అయితే లాంచ్ చేసింది. ఇది వరల్డ్ లోనే ఫాస్ట్ ఛార్జింగ్ అని వర్ణిస్తోంది అండ్ దాని పొటెన్షియల్ ఛార్జింగ్ వచ్చేసరికి 180 kW నుంచి 240 kW వరకు ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది. ఇంకా 0 నుంచి 80% వరకు 20 నిమిషాల్లోనే ఛార్జ్ అయిపోతుంది. ఈ ఛార్జర్ CCS1 మరియు CCS2 ఛార్జింగ్ టైప్స్ ని సపోర్ట్ అవుతుంది. CCS వర్షన్ వచ్చేసరికి 2 టైప్స్ కింద వస్తుంది అండ్ ఈ ఛార్జింగ్ DC అండ్ AC రెండింటికి కూడా వర్క్ అవుతుంది. ఈ ట్రిపుల్ క్వెంచ్ టాల్ బాయ్ అన్నది CHA డెమో ఛార్జర్ కి కూడా వర్క్ అవుతుంది. CHA డెమో అన్నది ఎలక్ట్రిక్ ఛార్జింగ్ కోసం DC ఛార్జింగ్ వర్క్ అవ్వడానికి యూజ్ అవుతుంది అండ్ ఇది కార్ కి ఇంకా ఛార్జర్ కి మధ్య ఎలాంటి ఫిక్సింగ్ లేకుండా కూడా కమ్యూనికేషన్ ని అందిస్తుంది. హైపర్ ఛార్జింగ్ యొక్క చాలా ఫ్యూచర్స్ ని ఇప్పటికే మూటగట్టుకుని ఉన్నాయి. మనకి ఇప్పుడే తెలిసింది ఏంటంటే ఇది క్లోజింగ్ కేబుల్, డిసేబుల్ యాక్సెసిబిలిటీ అండ్ ఇంకా LED టిక్కర్ తో వస్తుందని. ఒక క్రూషియల్ న్యూస్ ఏంటంటే వరల్డ్ లోనే అతి పెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ అయిన టెస్లా ఇప్పుడు యూరప్ లో వాళ్ళ కొత్త వెహికల్స్ ని CCS2 ఛార్జింగ్ కేబుల్స్ ని యూజ్ చేస్తోంది. ఆ తర్వాత మనం నెక్స్ట్ న్యూస్ కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ న్యూస్ కూడా ఓలా నుంచి. ఇండియాలో అతిపెద్ద ఈవీ సంస్థ పూర్తిగా ఎలక్ట్రిక్ వెహికల్ ని తయారు చేసే మ్యానుఫాక్చరింగ్ యూనిట్ అవ్వడానికి ప్లాన్ లో ఉంది. 2023 నాటికి ఈ మోటార్ సైకిల్ ఇండస్ట్రీలో ప్రవేశపెడుతూ 2024కి మ్యానుఫాక్చరింగ్ చేయనుంది. ఓలా S1 ఎయిర్ మినిమం ప్రైస్ 79,999 రూపాయలుగా ఉండనుంది. మాస్, మిడిల్ సెగ్మెంట్ ఇంకా ప్రీమియం సూపర్ బైక్స్ అన్ని వర్గాలలో ఓలా తన బైక్స్ ని లాంచ్ చేయనుంది అని ఓలా CEO భవిష్ అగర్వాల్ తెలిపారు. అదే విధంగా మిగిలిన ఇండియన్ ఈవీ మ్యానుఫాక్చరర్స్ చే లాంచ్ అవ్వబడిన ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నిటికీ అంతే ఇంప్రెసివ్ గా అనిపించాలనేది కూడా తెలిపారు. వాటితో కంపేర్ చేయగా ఓలా తన అతి తక్కువ ధర ఉన్న S1 ఎయిర్ ని కేవలం 79,999 రూపాయలకే లాంచ్ చేయనున్నారు. ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే
ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రస్తుతం 15% మాత్రమే మార్కెట్ లో ఉన్నాయి. మెట్రో సిటీస్ లాంటి బెంగళూరు, పూణే, ఢిల్లీలో అయితే దగ్గర దగ్గరగా 40% వరకు ఈవీఎస్ మాత్రమే ఉన్నాయి. ఇక తర్వాత న్యూస్ చూస్తే జాగర్ ల్యాండ్ రోవర్ నుంచి. జాగర్ ల్యాండ్ రోవర్ వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం వాల్ స్పీడ్ ఇంక్ తయారు చేసే సిలికాన్ కార్బైడ్ సెమీ కండక్టర్స్ ని యూస్ చేయడానికి పార్ట్నర్‌షిప్ లో ఉంది. ఈ సిలికాన్ కార్బైడ్ సెమీ కండక్టర్స్ ఇన్వర్టర్స్ లో వాడబోతున్నారు. బ్యాటరీ నుంచి పవర్ ని మోటార్ కి ట్రాన్స్ఫర్ చేయడానికి వాడతారు. ఈ టెక్నాలజీతో ఉన్న రేంజ్ రోవర్స్ 2024 కి తయారవబోతున్నాయి. జాగర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆ వచ్చే సంవత్సరం నుంచే ఉంటాయి. JLR కి కావాల్సిన సప్లై చైన్ మీద పట్టు సాధించడం కోసం వాల్ఫ్ స్పీడ్ అష్యూరెన్స్ ఆఫ్ సప్లై ఇనిషియేటివ్ లో భాగం తీసుకోబోతున్నాయి. జాగర్ TCS రేసింగ్ టీమ్ కి ఇంకా ఫార్ములా ఈ వరల్డ్ కి జాగర్ ఛాంపియన్షిప్ లో వాల్ఫ్ స్పీడ్ తన స్థానం ప్రారంభించింది. పర్ఫార్మెన్స్ ఇంకా ఎఫిషియన్సీ చాలా వరకు పెరుగుతున్నాయని JLR CEO థేరీ బోలర్ తెలిపారు. JLR వాళ్ళ రీఇమాజిన్ ప్లాన్ ప్రకారం 2039 నాటికి వారి మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఫస్ట్ సంస్థ అవడానికి ఆపరేషన్స్ గుడ్ సర్వీసెస్ లో కార్బన్ ని నెట్ జీరో చేస్తారు. ఇక తర్వాత న్యూస్ కి వెళ్ళిపోదాం. యూపీ గవర్నమెంట్ న్యూ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మొబిలిటీ పాలసీ 2022 ని ప్రారంభించారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కి ప్రాముఖ్యతనిస్తూ ఒక ఎకో ఫ్రెండ్లీ సిస్టమ్ కోసం ఈ పాలసీని స్టార్ట్ చేశారు. ఈ పాలసీ కస్టమర్స్, మ్యానుఫ్యాక్చరర్స్ ఇంకా సర్వీస్ ప్రొవైడర్స్ కి సహాయపడనుంది. ఈ పాలసీ ద్వారా 30,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్, 1 మిలియన్ ఉద్యోగాలు ప్రవేశపెట్టబోతున్నారు. ల్యాండ్, సబ్సిడీస్, రీఎంబర్స్మెంట్స్ రూపంలో బయర్స్, మ్యానుఫ్యాక్చరర్స్ కి గవర్నమెంట్ ఇవ్వబోతున్నారు. ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ న్యూస్ కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ న్యూస్ మనకి క్రియోన్ నుండి ఈ స్కూటర్ ఫస్ట్ సెగ్మెంటెడ్ పెరిమీటర్ ఫ్రేమ్ తో షార్ప్ యాంగులర్ డిజైన్ లాంగ్వేజ్ తో అయితే రాబోతోంది. ఇది కంప్లీట్ గా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ ఇంకా LED లైటింగ్ తో అయితే వచ్చింది. ఈ క్రియోన్ వచ్చేసి హై పర్ఫార్మెన్స్ క్యాపబుల్ అవుట్ రన్నింగ్ స్పోర్ట్స్ వెహికల్ తో అయితే రాబోతోంది. ఈ స్కూటర్ 0 నుంచి 60 కిలోమీటర్లోను ఓన్లీ 5.1 సెకండ్స్ లో అయితే మనం చేరుకోవచ్చు. ఒక గంటలో 80% చార్జింగ్ అయితే ఈజీగా చార్జ్ చేసుకుంటుంది. ఇంకా స్పెసిఫికేషన్ విషయానికి వస్తే ఆటోనోమస్ డ్రైవింగ్, హైటెక్ ఇంటీరియర్ ఇంకా స్లీక్ డిజైన్ నోటబుల్ ఫ్యూచర్స్ తో అయితే వస్తుంది. ప్రైసింగ్ విషయానికి వస్తే 1.20 లాక్స్ అంటే 120,000 రూపాయలకే ఇది మార్కెట్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్కూటర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. బట్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ లో మరికొన్ని అమేజింగ్ న్యూస్ తో మళ్ళీ కలుగుతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.